హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇక్కడ ఆయిల్ అండి, హెయిర్ ఆయిల్ నేను ఎలా రెడీ చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను, మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా డే బై డే అయినా పర్లేదు, మీరు ఎప్పుడు తలకు పెట్టుకున్నా సరే ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే జుట్టు రాలేదండి, జుట్టు రాలే సమస్య అయితే ఉండదు, జుట్టు అయితే ఎక్కువగా ఒత్తుగా పెరుగుతుందండి, చాలా బాగుంటుంది హెయిర్ అయితే. ఈ ఆయిల్ అయితే ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి, చూసేసేయండి. మీరు కూడా రెడీ చేసుకోండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఇది నైట్ పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయొచ్చు, అలా అయితే బాగుంటుంది. ఇది రెడీ చేసుకోవడానికి ఏమేమి కావాలి ఏంటి అనేది వీడియోలోకి చూసేయండి, చూసేయండి. మీరు కూడా రెడీ చేసుకొని ఈ ఆయిల్ వాడండి. ఇక్కడ ఇంట్లో దొరికేవేనండి, ఇక్కడ కలబంద, అలాగే మందార పువ్వులు, మందారపు ఆకులు, మెంతులు, కొబ్బరి నూనె, ఇక్కడ కరివేపాకు అండి. ఇంతేనండి, ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ ఇంట్లో ఉండేటివండి, మెంతులు ఇంట్లోనే ఉంటాయి, మందారపు ఆకులు, మందార పువ్వులు, కలబంద అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, అలాగే కొబ్బరి నూనె అండి. ఇట్లా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను కొబ్బరి నూనె, మనము ఎంత చేసుకోవాలనేది ఇందులో పోసేసేయాలి ఒక గిన్నెలోకి. అన్నీ కడిగి పెట్టేశానండి, ఇక్కడ మందార పువ్వులు ఆకులు అన్నీ కడిగి పెట్టేశాను, ఇవి ఫ్రెష్గానే ఉన్నాయి, వాడిపోయినా పర్లేదండి. కాకపోతే కాడలు తీసేసేయాలి మందార పువ్వులకు, ఈ కాడలు తీసేసి ఇలా రెడీ చేసుకోవాలి. అన్నీ కడిగి పెట్టేశాను కాబట్టి ఇక్కడ కాడలే తీసేస్తున్నాను. కరివేపాకు కూడా నీట్గా కడిగి పెట్టేశాను, ఇక్కడ పురుగు ఉంటుందండి కరివేపాకు చూసి వేసుకోవాలి. ఇది నీట్గా కడిగి పెట్టేశాను, ఇలా రెండు రెంబలు అయితే సరిపోతుందండి. ఆయిల్ని బట్టి వేసుకోవాలి, ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువగా చేయట్లేదండి, 15 డేస్ సరిపడినంత చేస్తున్నాను. ఎక్కువ చేసి పెడితే ఏంటంటే ఎక్కువ రోజులు అయితే స్మెల్ వస్తుంది, బాగుండదు. కలబంద ఇలా ముళ్ళని కట్ చేసేసేయాలండి, ఈ ముళ్ళు ఉంటాయి కదా కట్ చేసేసేయాలి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా రెడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఆయిల్ అయితే వెంట్రుకలు అయితే ఒత్తుగా వెంట్రుకలు బాగా పెరుగుతాయి, జుట్టు రాలే సమస్య అయితే ఉండదండి ఈ ఆయిల్ పెట్టుకుంటే. ఇలా నీట్గా కట్ చేసేయాలి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి కలబందను, ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకోవాలి, చాలా బాగా పెరుగుతాయండి, వెంట్రుకలు మాత్రం రాలే సమస్యనే ఉండదు. ఈ ఆయిల్ ఖచ్చితంగా నేను పిల్లలకు పెడతాను, నేను కూడా పెట్టుకుంటానండి. ఈ 15 డేస్ వరకు సరిపడినంత అయితే రెడీ చేసి పెట్టుకుంటాను, ఒక బాక్స్లో పోసేసి పెడతాను, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది పెట్టుకోవడం వల్ల మనకు రిజల్ట్ కూడా కనిపిస్తుంది, ఒక 1 మంత్ వాడామంటే మనకు ఆటోమేటిక్గా జుట్టు అయితే రాలే సమస్య చాలా మటుకు తగ్గిపోతుంది. ఇలా ఇది అలవాటు అయిపోయిందంటే ఈ ఆయిల్ ఆటోమేటిక్గా ఇదే ఆయిల్ వాడతామండి. ఇందులో కొబ్బరి నూనె మాత్రమే వాడతాను, పారాషూట్ మాత్రమే వేస్తాను, వేరే ఆయిల్ అయితే వేయనండి. ఈ ఆయిల్తోనే ఈ ఆయిల్ రెడీ చేసుకోవాలి, బాగుంటుంది. మరీ ఎక్కువగా రెడీ చేసుకున్నా కానీ స్మెల్ వస్తుందండి, ఎక్కువ రోజులు అయితే స్మెల్ వచ్చేస్తుంది, పాడవుతుంది. మనకు 15 డేస్ సరిపడినంత అయితే చేసి పెట్టేసుకుంటాను నేనైతే. ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టేశానండి కలబంద, ఇక్కడ ఆకులు కూడా రెడీగా ఉన్నాయి, కరివేపాకు. ఇవేనండి కావాల్సిన వస్తువులు, ఎక్కువగా ఏమి ఉండవు, ఈ 6 వస్తువులు అయితే సరిపోతాయి. మెంతులు 2 స్పూన్స్ వేస్తానండి మెంతులు అయితే. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేయండి. ఇక్కడ గిన్నెలోకి అయితే ఆయిల్ పోసేసాం కదా, ఇందులో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేయాలి. ఇక్కడ పువ్వులు అయితే వేస్తున్నానండి, మందార పువ్వులు. ఇవి కూడా మందార పువ్వులు, వేరే కలర్ కదండి, రెడ్ కలర్వే బాగుంటాయి, ఈ రెడ్ కలర్వే వేయాలి. ఇక్కడ ఆకులండి, ఇక్కడ ఆకులు కూడా వేసేస్తున్నాను, ఇలా ఆకులు మొత్తం వేసేసాను. అలాగే కరివేపాకు, ఖచ్చితంగా కరివేపాకు వేయాలండి. ఇక్కడ కరివేపాకు వేసిన తర్వాత కలబంద కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసేయాలి. ఇప్పుడు లాస్ట్లో మెంతులు వేయాలండి, 2 స్పూన్లు పడతాయండి ఖచ్చితంగా, 2 స్పూన్లు మెంతులు అయితే వేయాలి. ఇలా మెంతులు వేసేసి ఇది ఇలా 2 స్పూన్లు పడతాయి, ఇలా వేసేసి మొత్తం కలిపేసేయాలి. జుట్టు మాత్రం చాలా బాగుంటుందండి, రాలే సమస్య అయితే ఉండదు. రాలిపోయిన జుట్టు ఎక్కువగా చుండ్రు వల్ల రాలుతూ ఉంటుంది, ఈ మధ్య అయితే అందరికీ జుట్టు రాలే సమస్య ఎక్కువైపోయిందండి. ఇలా ఆయిల్ రెడీ చేసుకొని కొద్దిగా ఓపిక తెచ్చుకొని టైం ఉన్నప్పుడు చూసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఆయిల్ రెడీ అవుతుందండి. ఇలా పెట్టేసి వేరే పని మీద మనం వేరే పని చేసుకున్నా కానీ ఇది బాగా మరిగిపోతుంది. ఇలా స్టవ్ వెలిగించేసి పెట్టేశాను చూడండి, ఇక్కడ పెట్టేసి మూత పెట్టేసేయాలి, అదే బాగా మరుగుతుందండి. అది అంటే మరుగుతుంది, ఇది ఎప్పుడు ఆఫ్ చేయాలని కూడా కొంత డౌట్ వస్తుంది, అది కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది, పువ్వులు మొత్తం ఆకులన్నీ కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా ఈ విధంగా బాగా మరుగుతుంది చూడండి,
ఇలా మరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆయిల్ అంతా కలర్ చేంజ్ అవుతుందండి. ఆయిల్ చేంజ్ అయిన తర్వాత కూడా మీకు తెలిసిపోతుంది ఆయిల్ మరిగిందనేసి. చూడండి కలర్ మొత్తం ఎలా చేంజ్ అయిపోయిందో. ఈ ఆయిల్ మరుగుతూ ఉంటే స్మెల్ కూడా బాగుంటుందండి, స్మెల్ తెలిసిపోతుందండి. స్మెల్ రావడం వల్ల ఆయిల్ మరుగుతూ ఉంటే మెంతులు అన్నీ వేసాం కదా, ఆయిల్ అంతా కలర్ చేంజ్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, మసలేటప్పుడు కూడా స్మెల్ వచ్చేస్తుంది, గుర్తుపట్టవచ్చు అలా కూడా మసలిందనేసి. ఈ విధంగా మొత్తం ఉడికిపోయాయి చూడండి, మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి. చూడండి కలర్ ఇప్పుడు ఎలా ఉందో ఆయిల్ది. ఈ కలర్ వస్తుందండి, ఈ కలర్ వచ్చింది అంటే ఆయిల్ రెడీ అయ్యింది అనేసి. ఇక్కడంతా కలవందలో ఉన్నదంతా జ్యూస్ అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా రెడీ అవుతుందండి. చూడండి కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో. మెంతులు అన్నీ వేయడం వల్ల ఇలా హెయిర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఆయిల్. కొందరు చల్లారిన తర్వాత పెట్టుకుంటారు, కొందరేమో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా తలకు పట్టిస్తారండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందనేసి అలాగే గోరువెచ్చగా పెట్టుకుంటారు. నేనైతే చల్లారిన తర్వాతే వడబోసి పెట్టుకో డబ్బాలో పోసి పెట్టేస్తాను. పిల్లలకైతే కొద్ది కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడు పెడతాను. చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో కలర్ అయితే, ఇలా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది బట్టలో వేసి పిండొచ్చండి, కాటన్ క్లాత్లో వేసేసి గట్టిగా పిండాలి ఆయిల్ మొత్తము. లేదంటే మనం టీ వడబోసే దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను, చాలా తొందరగా ఈజీగా రెడీ అవుతుందండి. ఇలా వడబోసుకోవాలి, అంతా అందులో పడకుండా జాగ్రత్తగా వడబోసుకోవాలండి. కొద్దిగానే ఉంది ఆయిల్ అనేసి ఇలా టీ వడసే దాంట్లో పోసేస్తున్నాను. ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా నిదానంగా పోసేసేయాలి. ఈ ఆయిల్ అయితే ఎక్కువ రెడీ చేసి పెట్టుకోవద్దండి, కొద్ది కొద్దిగా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు అయితే స్మెల్ వస్తుంది కదా, పాడవుతుంది. అందుకనే ఇలా అయితే పెట్టుకోవాలి. ఇదండి ఈరోజు అయితే ఈజీగా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తే పాత వీడియోలు చూసి ఎలా ఉన్నాయి మీకు నచ్చుతాయా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూసేవారు లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు, లైక్ చేసి వీడియో చూడండి. అలాగే న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటినితోనే నేను రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఎలా ఉందనేది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.